వరంగల్ టీఆర్ఎస్ లో లొకలకులు బయటపడ్డాయి. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తమ మద్దతుతో గెలిచిన మేయర్ గుండు సుధారాణి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకపోవడంపై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు. పార్టీ శ్రేణులు కలుపుకపోయే స్థితిలో మేయర్ లేరని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే మేయర్కు తమ మద్దతు ఉండదని హెచ్చరిస్తున్నారు అధికార పార్టీ కార్పొరేటర్లు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. తిరుపతి చెప్పండి, ఇంకా వరంగల్లో అధికార పార్టీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి తీరుపై కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆస్థానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి ఎవరికి సమాచారం ఇవ్వలేదు, మా కనీసం ఆహ్వానించలేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము మద్దతు తెలిపి గెలిపించినటువంటి మేయర్ మాకే కనీసం సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం పిఏ ద్వారా సమాచారం ఇచ్చి తేదీ దొరుకుతున్నారన్న అసహనం అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ కార్పొరేటర్లు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంటే వరంగల్ మేయర్ గా ప్రకటించినప్పటికీ కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ కూడా అన్యాయం జరిగింది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనిన వారికి మేయర్ స్థానం ఇవ్వలేదంటూ కూడా అసంతృప్తున్నటువంటి కార్పొరేటర్లకు ఇది కూడా మరొక చేదు అనుభవం అని చెప్పొచ్చు. ఉద్యమం ఎవరు ఇంతకుముందు మేయర్ గా బాధ్యతలు స్వీకరించినా ఏ పదవి స్వీకరించినా కూడా కార్పొరేటర్లు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చేది, కానీ ఈసారి గుండు సుధారాణి తీరు మాత్రం బాగలేదు, ఎవరికి సమాచారం ఇవ్వలేదంటూ కూడా వరంగల్ టీఆర్ఎస్ పార్టీలో అయితే కార్పొరేటర్లు కావచ్చు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యమంలో లేని గుండు సుధారాణి మేయర్ గా ఎంపిక చేయడంపై కూడా ఆగ్రహంగా ఉన్నాడు. కార్పొరేటర్లకు ఆదిలోనే అవమానం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఉద్యమంలోనే లేనటువంటి గుండు సుధారాణి మేయర్ ఎంపిక కావడంతో కార్పొరేటర్లకు అవమానం ఏర్పడినట్టు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పార్టీ శ్రేణులను కలుపుకోపోయే స్థితిలో మేయర్ లేరనే విధంగా కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కార్యక్రమానికి మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు మంత్రులు కూడా హాజరు కావడం పరిస్థితి ఉంది. ఓన్లీ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మాత్రమే హాజరయ్యారు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరు కాలేదు, ఇటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా హాజరు కాని పరిస్థితి, మంత్రి సత్యవతి మాత్రమే హాజరయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు, పలువురు మాత్రం హాజరు కానటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది మాత్రమే హాజరయ్యారు. వీరంతా ఎందుకు హాజరు కాలేదు, ఇటు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా ఎందుకు హాజరు కాలేదు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎందుకు హాజరు కావలేదంటూ కూడా అనేక ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ప్రజాప్రతినిధులు అసహనం వల్లనే ఈ మేయర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పాల్గొనలేదంటూ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికైనా గుండు సుధారాణి తీరు మార్చుకోవాలి, అందరినీ కలుపుకోకపోతే భవిష్యత్తులో బాహాటంగానే అసహన వ్యక్తం చేసే యోచనలో కార్పొరేటర్లు నిలుస్తుంది. అంటే ఇప్పటికైనా గుండు సుధారాణి తీరు మార్చుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను కూడా కలుపుకపోయి అందరితో కలుపుకొని మిగులుతూనే ఇటు మేయర్ గా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. లేదంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ పాలకవర్గంలో కూడా ఇటు కార్పొరేటర్లకు కావచ్చు మేయర్ కు పడైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. వరంగల్ నగరానికి మేయర్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి మేయర్ లో మొట్టమొదటిగా మహిళా మేయర్ గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేయర్గా నా గెలుపుకి సహకరించినటువంటి జిల్లా మంత్రివర్యులు, పెద్దలు, పంచాయత్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, అదేవిధంగా మరో మంత్రి జిల్లా మంత్రివర్యులు సోదరిమణి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతి రాథోడ్ గారికి, మిగతా ఎమ్మెల్సీలు బసరా సారయ్య గారికి, మిగతా ఎమ్మెల్సీలందరికీ కూడా పెద్దలు కడియం శ్రీహరి గారికి, నా గెలుపుకు సహకరించినటువంటి జిల్లాలో ఉన్న ప్రతినిధులందరికీ, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్ నగరానికి